హలో ఫ్రెండ్స్ అందరికి వందనాలు మనం గత కొద్ది కాలం నుండి కూడా బైబిల్లో తప్పులు ఉన్నాయా పరస్పర వైరుధ్యాలు ఉన్నాయా అనే దిశగా మనం అనేక విషయాలు అధ్యయనం చేస్తూ బైబిల్ దేవుని వాక్యం అని అందులో ఎలాంటి పొరపచ్చాలు తప్పులు లేవు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ రోజు కూడా ఒక వాక్యానికి సంబంధించినటువంటి భావం తెలుసుకుందాం మీ బంగారమును వెండి తుప్పు పట్టినవి అని యాకోబ భక్తుడు ఐదు మూడు లో వ్రాస్తున్నాడు కదా మరి బంగారానికి తుప్పు పట్టడం ఏమిటి వెండికి తుప్పు పట్టడం ఏమిటి అని చాలా మంది అడుగుతారు అయితే ఇక్కడ భావాన్ని మనం కంటే ముందు కొన్ని కిటికలు తెలుసుకుందాం బైబిల్ మనకు అర్థం అవ్వాలంటే తెలుగు అనర్గళంగా చదవటం వస్తే సరిపోదు సాహిత్య భాష పరిజ్ఞానం మరియు వ్యవహారిక భాష ప్రయోగం లాంటివి తెలిసి ఉండాలి ఇవి తెలియకపోవటం వలన ఇలాంటి చిక్కులు వచ్చి బైబిల్ తప్పులు ఉన్నాయి అని మనకు చూపిస్తాయి సరే అసలు సాహిత్య భాష ప్రయోగం మరియు వ్యవహారిక భాష ప్రయోగం అంటే ఏమిటో చూద్దాం ఉదాహరణకు పొగ త్రాగరాదు అని బస్సుల్లో లేదా ప్రజలు ఉండే చోట్ల బోర్డులు ఉంటాయి వాస్తవానికి అది తప్పు ఎందుకంటే పొగ పీల్చకూడదు అని ఉండాలి ఎందుకు పొగ త్రాగరాదు అని చెప్పడానికి అది ద్రవ పదార్థం కాదు కనుక అయినప్పటికీ మనం దాన్ని తప్పుగా చూడము వాస్తవంగానే పరిగణిస్తాం అలాగే నా నోట్లో మట్టి కొట్టాడండి అంటాం ఇక్కడ భావం అన్యాయం చేశాడు అని అర్థం వస్తుంది తప్ప నోరు తెరవమని చెప్పి నోట్లో గుప్పెడు మట్టి కొట్టినట్లు భావం రాదు ఇదే సాహిత్య భాష ప్రయోగం లేదా వ్యవహారిక భాష పరిజ్ఞానం అంటే ఇక అసలు విషయం చూద్దాం అన్యాయంగా సంపాదించిన సొమ్ము మనకు దక్కదు అని భక్తుడు హెచ్చరిస్తూ మీ బంగారానికి వెండికి తుప్పు పట్టినవి అని హెచ్చరిస్తున్నాడు తప్ప వాస్తవంగా ఇక్కడ బంగారానికి వెండికి తుప్పు పడతాయి అని భావం కాదు ఇక బైబిల్ మనకు అర్థం అవ్వాలంటే సాహిత్య భాషపై కనీస అవగాహన మనకి ఉండాలి అలాగే భక్తులు ఏ సందర్భాన్ని బట్టి ఏ కాలాన్ని బట్టి ఏ అంశాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని వారు ఎలా మాట్లాడుతున్నారు ఎవరికి మాట్లాడుతున్నారు అనే విషయాలు సందర్భానుసారం మనం అధ్యయనం చేసి బైబిల్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే బైబిల్ లో ఎలాంటి తప్పులు కూడా మనకి కనబడవు